రాజధానిపై నిర్ణయం ఒకటే ప్రకటించలేదు. కానీ నిర్ణయంలో మాత్రం మార్పు లేదు అనేది ప్రజలకు అందుతున్న సంకేతం. ఈ నేపథ్యంలోనే ముందు ఏదైతే అనుకున్నారో విశాఖకు రాబోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి స్వాగతం పలకాలనుకున్నారో అదేవిధంగా ఆ ఏర్పాట్లు ఆ స్వాగతాల్లో ఎలాంటి మార్పు లేదు. ఆల్రెడీ ముందే విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఆయన కట్టుబడే ఉన్నారు. అంటే రాజధాని విశాఖ అవుతుందా లేదా అనేది అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కాకపోతే ముందు తీసుకున్న నిర్ణయాల్లో మార్పు ఉంటుందనే ప్రకటన కూడా లేదు. అంటే రాజధాని విశాఖ పెట్టట్లేదు, అమరావతిలోనే కంటిన్యూ చేస్తున్నాం అనేది కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు కేబినెట్ భేటీ తర్వాత. ఈ నేపథ్యంలో ఏదైతే శనివారం అంటే ఈరోజు జగన్ గారు ఆల్రెడీ విశాఖ చేరుకున్నారు కాబట్టి విశాఖలో ఆయన వచ్చిన తర్వాత ముందు ఏదైతే అనుకున్నారో ఆయనకి ఏ రకమైన స్వాగతం పలకాలనుకున్నారో, ఎందుకంటే ఇది ఏంటి అంటే ఒకవేళ ప్రకటన చేయకపోయినా అధికార ప్రకటన చేయకపోయినా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్రలో విశాఖలో పరిపాలన రాజధాని పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతగా స్వాగతం పలకడం అనమాట. ఆ గ్రాండ్ వెల్కమ్ చెప్పడం, ఆ అభిప్రాయం తెలిపిన తర్వాత మొదటిసారిగా ఆయన విశాఖ రావడంతో ఆయనకు ఒక గ్రాండ్ వెల్కమ్ ఏర్పాట్లు చేశారు. అయితే ఎప్పుడైతే నిన్న ఆ ప్రకటన చేశారో రాజధానికి సంబంధించి ఇంకో కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ తర్వాత హై లెవెల్ కమిటీ ఉంటుంది, ఆ డెసిషన్ తర్వాతే ఒక నిర్ణయం ప్రకటిస్తాము, ఇదంతా ఇంకా టైం పడుతుంది, జనవరి నెలాఖరు ఫిబ్రవరిలో కానీ ఈ అంశం తేలదు అని ఒక ప్రకటన చేశారు. అయితే అప్పుడే ఆ ప్రకటన తర్వాత మరి విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇలా అన్నారు అని చెప్పి మా మీడియా ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పారు. అయితే ఎక్కడ ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదు జగన్ గారికి, అదే ఏర్పాట్లు ముందు ఏదైతే ఊహించారో అదే విధంగా చేసేందుకు మొత్తం అంతా సిద్ధం చేశారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. విశాఖలో ఒక ఘనమైన స్వాగత సుమాంజలితో ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు విజయసాయి రెడ్డి గారు. ఒక ముందు ఏదైతే ట్విట్టర్లో ప్రకటించారో అదేవిధంగా కొన్ని వేల మంది కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆయనకి స్వాగతం పలకడం నిజంగా ఏమంటారు దాన్ని కన్నులు విందుగా, నిజంగా చూడని కన్నులు దండగా అన్నట్టుగా చాలా అద్భుతంగా ఆ గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి సంకేతాలు రాజధాని విశాఖ కాదా అనే వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆన్సర్ అనమాట. ఖచ్చితంగా విశాఖే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదేమో. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.